జూలై 1 నుంచి విద్యా సంస్థలు తెరుచుకోబోతున్నాయి. ప్రభుత్వం హైస్కూల్ విద్యార్థులకు ఆఫ్లైన్ క్లాసులు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వడంతో ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. కరోనా రూల్స్ పాటిస్తూ తరగతులు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు నిర్వాహకులు. మరిన్ని డీటెయిల్స్ ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 13 నుంచి 1400 ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. 7 నుంచి 8 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. కానీ ప్రస్తుతం హై స్కూల్స్ మాత్రమే కొంత ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించిన ఏర్పాట్లలో యాజమాన్యాలు అన్నీ కూడా మునిగిపోయినాయి. చాలా కోవిడ్ వల్ల పూర్తిగా నష్టపోయే పరిస్థితుల్లో చాలా స్కూల్స్ కూడా మూతపడ్డాయి. ఈ కరోనా దెబ్బకి ఎక్కడికక్కడ గత మార్చిలో స్కూల్స్ అన్నీ కూడా కోవిడ్ వల్ల మూతపడడం నేపథ్యం. సో కొంత లాక్డౌన్ తర్వాత ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటుతో ప్రైవేట్ స్కూల్స్కి కొంత ఊరట కలిగిందని చెప్పుకోవచ్చు. కొంతమందికి కొన్ని ఇన్ని రోజుల వరకు ఆన్లైన్ క్లాసులు నడిపించిన అనంతరం ఇప్పుడు ఆఫ్లైన్ క్లాసులకు కొన్ని తరగతులకు పర్మిషన్ ఇచ్చిన నేపథ్యం. సో యాజమాన్యాలన్నీ కూడా సిద్ధమవుతున్నాయి. స్కూళ్ళకు సంబంధించి పూర్తిగా ఏర్పాటు చేస్తున్నారు. ఎట్లా వీరు ముందుకెళ్ళబోతున్నారు, విద్యార్థులకు సంబంధించి విద్యార్థుల రక్షణ కావచ్చు, మిగతాది ఎట్లా ఉండబోతుంది అనేది మనతో మాట్లాడడానికి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఉన్నారు కొంతమంది. సరే ఏం చేయబోతున్నారు నెక్స్ట్, అంటే స్కూల్స్ స్టార్ట్ చేయబోతుంది, స్టార్ట్ చేయమని చెప్తున్నారు, పిల్లలకు కొంచెం రిస్క్ ఉంటుందని చెప్పి చెప్తున్నారు, ఇంత రిస్క్ని మేము ముందు మీద వేసుకొని ఇట్లా ముందుకు పోతున్నారు. ఆల్రెడీ మేము పాఠశాలని ఫిబ్రవరి మంత్లో ఒక 44 డేస్ వరకు నడిపాము. అయితే ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. శానిటైజ్ చేయడం క్లాస్ రూమ్స్, మళ్ళీ పిల్లల్ని శానిటైజ్ చేయడం, ఇవన్నీ పాటిస్తూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాలను రన్ చేద్దాం అనుకుంటున్నాము. అయితే గవర్నమెంట్ ఎలాగో ఒకటేసారి అన్ని క్లాసులకు అయితే పర్మిషన్ ఇవ్వడం లేదనుకుంటాను. అయితే ఫేస్ వైజ్ మైనర్లో 8th, 9th, 10th ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మేము చాలా రూమ్స్ ఉన్నాయి. ఒక రూమ్కి ఒక 10 మంది బెంచ్ కుక్కలను కూర్చోబెడుతూ పాఠశాలను రన్ చేద్దాం అనుకుంటున్నాము. ఒకసారి పిల్లలకు టెంపరేచర్ కానీ మీతో అట్లాంటి చెక్ చేయడానికి కొంత అదనపు భారం పడే అవకాశం ఉంది. సిబ్బందిని కూడా దిశగా మీరు ఏమైనా నియమించుకునే అవకాశం ఉందా? ఇట్లా ఆల్రెడీ ఉన్న సిబ్బంది ఒక పనికి వస్తుంది మనకు. అయితే మన థర్మల్ స్కానర్స్ ఉన్నాయి, మళ్ళీ ఆక్సిమీటర్స్ ఉన్నాయి, మళ్ళీ హైపోక్లోరైడ్ తోటి 8 డేస్కి ఒకసారి మొత్తం స్కూల్ మొత్తం శానిటైజ్ చేస్తున్నాము. అయితే ఈ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ఉంది, ఎస్ఓపి మేము తయారు చేసి పెట్టాము. దాని ప్రకారంగా ఈ సంవత్సరం కూడా ఇప్పుడు ఆర్డర్స్ వస్తే గిట్ట స్కూల్స్ ఓపెన్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మరికొంతమంది ఉన్నారు సార్, అంటే దీనికి సంబంధించి మీకు ఏదైతే స్టాఫ్ కానీ పిల్లలు కానీ అడ్మిషన్స్కి ముందుకొచ్చే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే కోవిడ్ వల్ల ఇంకా చాలా భయాందోళన ఉన్నారు. కొత్త అడ్మిషన్స్ కానీ ఇంకేమన్నా అయ్యే అవకాశం కనిపిస్తుంది? మూమెంట్స్ అయితే ఎక్కువ కనబడట్లేదు సార్. అడ్మిషన్స్ వస్తే ప్రాసెస్ ప్రకారం కంప్లీట్ చేసుకుంటున్నాము. కాకపోతే ఫిజికల్ క్లాసెస్ ఏదైతే గవర్నమెంట్ నిబంధనల ప్రకారం మేము తయారు రెడీ చేసుకున్నాం సార్. క్లాస్ రూమ్ నార్మ్స్ ప్రకారం 15 చిల్డ్రన్ టు 20 చిల్డ్రన్ పర్ క్లాస్, సోషల్ డిస్టెన్సింగ్, హ్యాండ్ శానిటైజర్, ఫుడ్ శానిటైజర్స్ కానీ, ఆక్సిమీటర్స్, థర్మల్ స్కానర్స్ అన్ని ట్రైనింగ్ స్టాఫ్కి ఇచ్చాము. పిల్లలకు పేరెంట్స్కి ఓరియంటేషన్ చేస్తున్నాం సార్, సేఫ్టీ ప్రోటోకాల్ ఎలా పాటించాలి ఫిజికల్గా ఉంటే కనుక. ఇక మిగిలిన తరగతులకు ఎలాగో ఆన్లైన్ ఉంది కాబట్టి అది జూలై 1 నుంచి 7వ తేదీగా కొనసాగిస్తాం. రైట్. మరికొంతమంది సరే, ఈ ఫీజుల విషయంలో కొంత గందరగోళం ఉంది. బయట బాగా రూమర్స్ వస్తున్నాయి, ప్రైవేట్ స్కూల్స్ ఈ కరోనాని చేసుకొని కొంత ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారు పేరెంట్స్ నుంచి అన్నది ఒక రకమైన ఆరోపణలు. దాని మీద ఏమన్నా చెప్తారు? గవర్నమెంట్ ఏదైతే మనకు జీవో పాస్ చేసింది లేదు అనేది దాన్ని పక్కకు పెట్టేసి మేమందరం కలిసి పేరెంట్స్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అలాగే పిల్లలు విద్యకు దూరం కాకుండా ఏదైతే సోషల్ డిస్టెన్స్ తోటి మేము చేస్తున్నామో దానికి మాకు అదనపు భారం అవుతుంది. కానీ మా యాజమాన్యాలు అందరం కూర్చొని ఏంటంటే దీని ద్వారా కోల్పోయేది కేవలం విద్యార్థి, తల్లిదండ్రులు ఎటువంటిది ఏం కోల్పోరు, ఉపాధ్యాయులు కూడా కోల్పోరు ఎటువంటిది, కానీ ఇక్కడ నష్టపోయేది కేవలం విద్యార్థి. కాబట్టి దాని దృష్టిలోనే మేము ఫీజెస్ అనేటి తల్లిదండ్రులకు భారం కాకుండా నెలవారీ ఫీజు కానీ తీసుకున్నామని చెప్పేసి అని ఆలోచనలో ఉన్నాము. సో ఏదేమైనప్పటికీ స్కూల్స్ ప్రారంభానికి మొత్తంగా సిద్ధమైంది. జూలై 1 నుంచి కొంత హై స్కూల్స్కి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. కాబట్టి ఆ దిశగా యాజమాన్యాలన్నీ కూడా స్కూల్స్ని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రన్ చేయడానికి సన్నద్ధమయ్యారు. కెమెరా పర్సన్తో ప్రేమ్ సాగర్, V6 న్యూస్, ఆదిలాబాద్.